కాకుండా రిమైనింగ్ ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఈ టమాటా మొదలైన సున్నితమైన పంటలను మాత్రం ఏవైనా ఎత్తు పెరుగుతున్నటువంటి మొక్కల మధ్యలో కనుక తోటల మధ్యలో కనుక వేసుకుంటే సరిపోతుంది. అంటే సపోజు టమాటా పంట వేయాలనుకున్నారనుకోండి మీరు, లేదు పచ్చిమిర్చి వేయాలనుకున్నారనుకోండి, ఇలాంటి సున్నితమైన పంటలను మీరు ముందుగానే మునగ తోటను పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఏది సమ్మర్ కంటే ముందే మునగ తోటను కనుక పెంచుకొని ఉన్నట్లయితే ఆ మునగకి మునగకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ 40 అంగుళాలు కావచ్చు, లేకపోతే 54 అడుగులు 5 ఫీటు ఇలా కనుక ఉంటే ఈ ఫీటు ఈ డిస్టెన్స్ మధ్యలో ఏంటంటే టమాటాని కానీ పచ్చిమిరపకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇలాంటివి కనుక వేసుకున్నట్టయితే మీకు డ్యాన్సింగ్ షేడ్ అనేది ఏర్పడుతుంది సమ్మర్లో. తర్వాత బయట నుంచి వచ్చేటటువంటి అధిక వేడి మీ గాలులను కూడా ఈ మునగ అనేది ఆపటం వల్ల, తర్వాత చుట్టూ రక్షక పంట అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ రక్షక పంట ఏంటంది, మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ ఇలాంటి చుట్టూ కనుక వేసుకొని కుదిరితే షేడ్ నెట్ కట్టుకోవడం, కుదరకపోతే ఇలాంటి రక్షక పంటలు వేసుకుంటే లోపలికి అంటే పంట లోపలికి ఏదైతే కూరగాయలు వేస్తాం ఆ ప్లేస్లోకి వేడి గాలులు రాకుండా ఈ మునగ పంట డ్యాన్సింగ్ షేడ్ని ఇస్తూ ఈ టమాటా పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్లో కనుక విత్తుకున్నట్లయితే మీకు మార్చి ఎండింగ్ కల్లా పంట స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ మే వరకు కూడా కంటిన్యూ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. లేదు మార్చి స్టార్టింగ్లో మార్చి 2వ వారంలో కనుక స్టార్ట్ చేసుకుంటే తర్వాత ఏప్రిల్ మే వరకు కూడా మీకు పంట అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా దేశీ విత్తనాలని సాధ్యమైనంత వరకు ఎవరెవరి ఏరియాల్లో అక్కడ సహజ సిద్ధమైనటువంటి వాతావరణ పరిస్థితులు పెరుగుతాయో అలాంటి నాటు విత్తనాలని లేదా దేశీ విత్తనాలని అక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో కానీ లేదంటే మీకు తెలిసిన అనుభవంతో కానీ కూరగాయలు కనుక నాటుకున్నట్లయితే మంచి ఫలసాయం ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకోవచ్చు. కొత్తిమీర సాగుకి తేమ వాతావరణం అత్యంత ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కొత్తిమీరని బద్దలు చేసుకొని వేసుకున్న తర్వాత అంటే నేలలో నాటుకునేటప్పుడు కూడా తేమ ఎక్కువ ఉండాలి. తర్వాత వాటర్ ఎట్టి పరిస్థితుల్లో మీకు వారం 10 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. తర్వాత మల్చింగ్ చేసుకుంటే మీకు అంటే విత్తనం వేసేటప్పుడు వేసిన తర్వాత కూడా మల్చింగ్ కంపల్సరీ చేయాలి. మల్చింగ్ చేయలేదనుకోండి అంటే స్ట్రా మల్చింగ్ కనుక చేయలేదనుకోండి మొలక శాతం తగ్గిపోతుంది అధిక వేయడం వల్ల. కాబట్టి కొత్తిమీర నాటుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ బెడ్ మీద ఏదైనా సరే మల్చింగ్ చేసుకొని మీకు ఇందాక చెప్పారు చూడండి తోటల్లో కానీ లేకపోతే ఓపెన్ ఏరియానా పర్లేదు, కాకపోతే అధిక ఉష్ణోగ్రత ఆ కొత్తిమీర పడకుండా చుట్టూ రక్షక పంట కనుక ముందుగానే వేసుకొని ఉన్నట్లయితే మీకు కొత్తిమీర పంటని బ్రహ్మాండంగా తీసుకోవచ్చు.